విషయాలు మాట్లాడాడు. ప్రజలకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. సీఎం ని జగన్ మోహన్ రెడ్డి గారిని ఆప్యాయంగా పలకరిస్తారా? ఏం మనుషులు వీళ్ళు, సభ్యత లేకుండా ఉన్నారు అని ప్రజల గురించి మాట్లాడారు అని బాధపడ్డాడు. ఎందుకు అంత బాధ అని అడుగుతున్నా. జగన్ మోహన్ రెడ్డి గారంటే ప్రజలకు చాలా అభిమానం, చాలా ఇష్టం. ఒక కుటుంబంలో అక్కకి తమ్ముడుగా, చెల్లెలకి అన్నగా, ఒక కుటుంబ వాళ్ళకైతే అవ్వాతాతలకైతే మునిమనవుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటున్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ప్రజలు దగ్గరకు తీసుకున్నారు, ఆప్యాయంగా పలకరించినారు. నీకొచ్చిన బాధ ఏంది? నువ్వెలా మాట్లాడతావు? ప్రజలకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆప్యాయంగా పలకరించారు. చిన్న బిడ్డలైతే మా జగన్ మామయ్య వచ్చాడని చెప్పి పరుగులు తీశారు రోడ్ల మీద, ఆప్యాయంగా దగ్గరకు పోయినారు. చిన్న బిడ్డలైతే ఫ్లయింగ్ కిసులు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చూసి కడుపు మండిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ పలకరించి అందరినీ దగ్గరకు తీసుకుంటాడు. నీ పద్ధతి ఏంది? నీ కడుపు పంట ఏంది? ప్రజలు దగ్గరకు తీసుకుని వరదల్లో వస్తే మా బిడ్డ మా ఇంటికి వచ్చాడని ఆప్యాయంగా బుగ్గలు పట్టుకుంటే అది తప్ప. నీకు హక్కు లేదు చంద్రబాబు. విషయాలు మాట్లాడాడు. ప్రజలకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. సీఎం ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆప్యాయంగా పలకరిస్తారా? ఏం మనుషులు వీళ్ళు, సభ్యత లేకుండా ఉన్నారు అని ప్రజల గురించి మాట్లాడారు అని బాధపడ్డాడు. ఎందుకు అంత బాధ అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజలకు చాలా అభిమానం, చాలా ఇష్టం. ఒక కుటుంబంలో అక్కకి తమ్ముడుగా, చెల్లెలకి అన్నగా, ఒక కుటుంబ వాళ్ళకైతే అవ్వాతాతలకైతే మునిమనవుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటున్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ప్రజలు దగ్గరకు తీసుకున్నారు, ఆప్యాయంగా పలకరించినారు. నీకొచ్చిన బాధ ఏంది? నువ్వెలా మాట్లాడతావు? ప్రజలకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆప్యాయంగా పలకరించారు. చిన్న బిడ్డలైతే మా జగన్ మామయ్య వచ్చాడని చెప్పి పరుగులు తీశారు రోడ్ల మీద, ఆప్యాయంగా దగ్గరకు పోయినారు. చిన్న బిడ్డలైతే ఫ్లయింగ్ కిసులు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చూసి కడుపు మండిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ పలకరించి అందరినీ దగ్గరకు తీసుకుంటాడు. నీ పద్ధతి ఏంది? నీ కడుపు పంట ఏంది? ప్రజలు దగ్గరకు తీసుకుని వరదల్లో వస్తే మా బిడ్డ మా ఇంటికి వచ్చాడని ఆప్యాయంగా బుగ్గలు పట్టుకుంటే అది తప్ప. నీకు హక్కు లేదు చంద్రబాబు.